We've been studying through the Bible. మనము బైబిల్ను అధ్యయనం చేస్తూ ఉన్నాం. We have now reached the last verses of Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో చివరి వచనముల యొద్దకు మనం వచ్చాం. Hebrews 4 and verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. Here we read about Jesus Christ as our great high priest. ఇక్కడ మనం చదువుతున్నాం యేసుక్రీస్తు ప్రభువారు మన గొప్ప ప్రధాన యాజకుడు. Who has passed through the heavens. ఆయన ఆకాశ మండలం గుండా వెళ్లినవాడు. దేర్ ఆర్ త్రీ హెవెన్స్. మూడు ఆకాశములు ఉంటాయి. వన్ ఇస్ ద హెవెన్స్ దట్ వి కెన్ సీ ద సన్ మూన్ అండ్ స్టార్స్. మొదటి ఆకాశం ఏదైతే మనం చూస్తున్నామో సూర్యుడు నక్షత్రములు చంద్రుడు ఆ ఆకాశము. అండ్ దెన్ బియాండ్ దాట్ రైట్ అప్ ఆన్ టాప్ ఇస్ ద థర్డ్ హెవెన్ వేర్ గాడ్ లివ్స్. దానిపైన మూడవ ఆకాశం ఉంటుంది, అక్కడ దేవుడు నివసిస్తూ ఉంటాడు. బిట్వీన్ దాట్ ఇస్ ద సెకండ్ హెవెన్ ఆర్ ద హెవెన్లీస్ where Satan and his demons are. ఆ రెండింటి మధ్యలో మధ్యాకాశం ఉంటుంది, అదే వాయుమండలము. అక్కడ సైతాను మరియు వాని దూతలు ఉంటారు. He was cast out of the third heaven. వాడు మూడవ ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు. But not to hell. నరకంలోని కాదు. Ephesians 6:12 says he is in the heavenlies. Ephesians 6:12 మనకు చెప్తుంది ఆకాశ మండలము. Revelation we read that one day he'll be thrown down to earth. Revelation 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడింది ఒకరోజు వాడు భూమి మీదకి పడద్రోయబడతాడు. Then in chapter 20 he will be cast into the lake of fire. ఆ తర్వాత 20వ అధ్యాయంలో అగ్ని గంధకములు గల గుండంలో పడద్రోయబడతాడు. Jesus went through the heavens to the third heaven. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆకాశ మండలముల గుండా వెళ్లాడు, అంటే మూడవ ఆకాశము. And he is our high priest to the right hand of the father. తండ్రి కుడి పార్శ్వమున్న మన ప్రధాన యాజకుడు ఆయన. And Jesus went back to heaven. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమునకు తిరిగి వెళ్లిన తర్వాత హి వెంట్ బ్యాక్ విత్ అన్ ఎక్స్‌పీరియన్స్ యాజ్ ఎ మ్యాన్. ఒక మానవునిగా అనుభవం పొంది ఆయన వెళ్లాడు. దో గాడ్ బీయింగ్ గాడ్ వి కుడ్ హి కుడ్ సింపథైజ్ విత్ us as human beings. ఆయన దేవుడైనా కూడా దేవుడు అయ్యిండి కూడా మానవుల ఎడల ఆయన సానుభూతి చూపించగలడు. యెట్ వి కుడ్ నాట్ అండర్స్టాండ్ that he would be able to sympathize if he had not come and been tempted like us. ఆయన వచ్చి మన వలె శోధింపబడినట్లయితే మన ఎడల ఆయన సానుభూతి చూపించగలడు అనే దాన్ని మనం అర్థం చేసుకోలేము. It's only when we have gone through some sorrow that we can help another person who's gone through that sorrow. ఎప్పుడైతే ఒక దుఃఖము గుండా మనం వెళ్తామో వేరే వారు కూడా ఆ దుఃఖంలో నుండి వెళ్లేటప్పుడు వారిని మనం ఆదరించగలము. For example, if someone has lost their only child. ఉదాహరణకు ఎవరైనా తమ ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయినట్లయితే sure I can go and comfort them. నేను చెప్పగలను, నేను వారి యద్దకు వెళ్లి వారిని ఆదరించగలను. Someone who has lost an only child will be able to understand that much better and they will be able to receive greater sympathy from that person than from me. కానీ మరొకరెవరైనా వారు కూడా వారి యొక్క ఒకానొక్క బిడ్డను కోల్పోయినప్పుడు వారు ఆ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలరు, వారి ఏళ్ళ ఎక్కువగా నాకంటే ఎక్కువగా సానుభూతి చూపించగలరు, నాకంటే శ్రేష్టముగా వారిని అర్థం చేసుకోగలరు. Although God could understand our struggles and sympathize with us. కాబట్టి దేవుడు మన ప్రయాసములను ఎరిగి మన ఏళ్ళ సానుభూతిని కలిగి ఉంటాడు. He came as a man and was tempted like us. ఆయన మనిషిని వలె వచ్చి మన వలె శోధించబడినప్పుడు ఇక్కడ 15వ వచనంలో చెప్పబడింది మన బలహీనతల యందు ఆయన సానుభూతి చూపిస్తాడు. ఆయన మన వలె శోధించబడ్డాడు కాబట్టి శోధనను జయించడం ఎంత ప్రయాసంతో కూడిందో ఆయనకు తెలుసు. ఇక్కడ చెప్పబడింది ఆయన సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సో వీ హ్యావ్ సమ్మన్ హూ ఫేస్డ్ ఎవ్రీ టెంప్టేషన్ దట్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి శోధనను కూడా ఇంతకు ముందే ఎదుర్కొన్న ఒక వ్యక్తి మనకున్నాడు. హీ డిడ్ ఫేస్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆయన ఎదుర్కోలేదు. హీ డిడ్ నాట్ ఫేస్ యాంగ్రీ డ్రైవర్స్ ఆన్ అ రోడ్. రోడ్డు మీద కోపిష్ఠులైన డ్రైవర్లను ఆయన ఎదుర్కోలేదు. హీ డిడ్ హావ్ ఎ డ్రంకెన్ ఫాదర్. తాగుబోతు తండ్రి ఆయనకు లేడు. సర్కమ్స్టాన్సెస్ వర్ ఆల్ డిఫరెంట్. పరిస్థితులన్నీ వేరుగా ఉండవచ్చు. మనందరికీ కూడా పరిస్థితులు ఒకే రకంగా ఏ విధంగా ఉండవు. బట్ వి ఆర్ ఆల్ టెంప్టెడ్ ఇన్ ద సేమ్ వే ఈవెన్ దో వి డోంట్ హావ్ ద సేమ్ సర్కమ్స్టాన్స్. మనందరికీ కూడా ఒకే రకమైన పరిస్థితులు ఉండకపోయినప్పటికీ మనందరం కూడా ఒకే విధంగా శోధించబడతాం. ఐ నెవర్ హాడ్ ఎ డ్రంకెన్ ఫాదర్ బట్ ఐ ఫేస్ ద సేమ్ టెంప్టేషన్స్ దట్ ఎనీబడీ ఎల్స్ హూ హాస్ ఎ డ్రంకెన్ ఫాదర్ ఫేసెస్.
త్రాగుబోతు తండ్రి నాకు లేడు, కానీ తాగుబోతు తండ్రి కలిగిన వ్యక్తి ఏ విధంగా శోధించబడతాడో నేను కూడా శోధించబడతాను. బికాస్ వీ హావ్ ద సేమ్ ఫ్లెష్, ఎందుకంటే మనందరం కూడా ఒకే శరీరం కలిగి ఉన్నాము. అండ్ గాడ్ అలౌడ్ జీసస్ టు బి టెంప్టెడ్ ఇన్ ఆల్ పాయింట్స్ జస్ట్ లైక్ అస్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడుటకు అనుమతిచ్చాడు. వి డోంట్ హావ్ టు అనలైజ్ దట్. దాన్ని మనం విశ్లేషించవలసిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు అనలైజ్. ఎందుకంటే దాన్ని విశ్లేషించడం మనకు అసాధ్యము. వి బిలీవ్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్, వి డోంట్ అనలైజ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయారని మనకు తెలుసు, దాన్ని మనం విశ్లేషించము. బిలీవ్ గాడ్స్ వర్డ్ ఇస్ ట్రూ వెన్ ఇట్ సేస్ జీసస్ వాస్ టెంప్టెడ్ ఎగ్జాక్ట్లీ లైక్ us. యేసుక్రీస్తు ప్రభు సమస్త విషయములలోనూ మనవలే శోధించబడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము. బట్ హీ డిడ్ నాట్ సిన్, కానీ ఆయన పాపము చేయలేదు. Which means he felt the pull of temptation and he overcame it. దాని అర్థం ఏమిటంటే ఆ శోధన యొక్క బలాన్ని ఆయన అనుభవించాడు కానీ ఆయన పాపం చేయలేదు. He overcame through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జయించాడు దాన్ని. He overcame because the grace of God was upon him, like it says in Luke 2:40. లూకా 2:40లో చెప్పబడినట్లుగా దేవుని యొక్క కృప ఆయన మీద ఉంది కాబట్టి ఆయన జయించాడు. And Romans 6:14 says if the grace is upon us we will also overcome sin. రోమా 6:14 చెప్తుంది దేవుని యొక్క కృప మన మీద ఉంటే కూడా మనం కూడా పాపాన్ని జయించగలం. And since he has overcome, ఆయన జయించాడు కాబట్టి, he says let us therefore Hebrews 4:16 draw near to the throne of grace. కాబట్టి ఆయన చెప్తున్నాడు మనము కృపాసనము యొద్దకు చేరుదుము Hebrews 4:16. That we can receive mercy from God for our past failures. మన గత ఓటములను బట్టి మనం దేవుని యొద్ద నుండి కనికరం పొందుటకు. And find grace to help us in our time of need. మరియు సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. Mercy and grace are two different things. కనికరము మరియు కృప రెండు వేర్వేరు విషయాలు అవి. Mercy refers to the forgiveness of our past sins. కనికరము ఏమి సూచిస్తుందంటే మన గత పాపములకు లభించిన పాప క్షమాపణ గురించి. Grace is God's help to help us when we are tempted. కృప అంటే మనము శోధించబడినప్పుడు దేవుని యొద్ద నుండి పొందు సహాయము. So mercy relates to the past and grace to the future. కనికరమేమో గత కాలమునకు సంబంధించింది, కృపేమో భవిష్యత్ కాలమునకు సంబంధించినది. We can say mercy is a part of grace. కనికరం అనేది కృపలో భాగమని మనం చెప్పవచ్చు. Like it says, we have forgiveness of sins according to the riches of his grace. ఆయన యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి మనం పాప క్షమాపణ పొందాం అని చెప్పబడింది. So the forgiveness of sins, that mercy is a part of grace. పాప క్షమాపణ పొందిన కనికరము కృపలో భాగమే. It's like one room in this massive mansion called grace. కృప అను పెద్ద అంతస్తులో కనికరం అనేది ఒక చిన్న గది. And all that people had in the Old Testament was mercy. పాత నిబంధనలో ప్రజలందరూ కూడా కలిగి ఉన్నది కనికరమే. Grace came through Jesus Christ, we read in John 1. యోహాను 1లో మనం చదువుతాం కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగినది. Something new came which man did not have before. మానవుడు ఇంతకు ముందు కలిగి లేనిది ఒక కొత్తది వచ్చింది. Grace is the ability to help us to overcome sin. పాపమును జయించుటకు మనకు సహాయం చేయు సామర్థ్యమే దేవుని కృప. Luke 2:40 says Jesus had it. లూకా 2:40 చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు దాన్ని కలిగి ఉన్నాడు. Now he offers it to us. ఇప్పుడు దాన్ని ఆయన మనకు కూడా ఇస్తున్నాడు. Holy Spirit is called the Spirit of grace. పరిశుద్ధాత్మ కృప కలిగిన ఆత్మగా పిలువబడ్డాడు. Spirit that communicates grace to us. కృపను మనకు అందించే ఆత్మ. Says here when we are tempted let's go to the throne of grace and get mercy first. కాబట్టి ఇక్కడ చెప్పబడింది మనము శోధించబడినప్పుడు మొదట కృపాసనము యొద్దకు వెళ్లి కనికరాన్ని పొందాలి. అండ్ ask for grace to help us in the moment we are tempted. మరియు మనం ఎప్పుడైతే శోధించబడుతున్నామో దాని నుండి విడుదల పొందేటకు సహాయం కొరకు కృపను అడగాలి. It's something like Peter when he was sinking in the water, he said Lord save me. పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రభుతో చెప్పాడు ప్రభువా నన్ను రక్షించు. God stretched out his hand and saved him immediately. ప్రభు తన చేతిని చాచి వెంటనే పైకి లేవనెత్తాడు. And that is what God will do for anyone who says Lord save me. ఎవరైనా కూడా ప్రభు నన్ను రక్షించు అని చెప్పిన వారితో దేవుడు అలాగనే చేస్తాడు. సో దిస్ హై ప్రీస్ట్ వి రీడ్ ఇన్ చాప్టర్ 5. ఈ ప్రధాన యాజకుడు మనం 5వ అధ్యాయంలో చదువుతాం. హియర్ జస్ట్ లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్ హై ప్రీస్ట్ వర్ టేకెన్ ఫ్రమ్ అమంగ్ మెన్. పాత నిబంధనలో ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండే ఏర్పరచబడిన వాడే ఉంటాడు. అండ్ బికాస్ హీ ఇస్ హింసెల్ఫ్ బిసెట్ విత్ వీక్నెస్ హీ కెన్ గైడ్ దోస్ హూ ఆర్ మిస్గైడెడ్. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే అన్నాడు. నో వన్ కెన్ టేక్ దిస్ ఆనర్ హమ్ టు హింసెల్ఫ్ ఎక్సెప్ట్ ద వన్ హూ ఇస్ కాల్డ్ ఆఫ్ గాడ్ వర్స్ 4.
మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు గాని దేవుని చేత పిలువబడితేనే ఆ ఘనత పొందును. మరియు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకుని ఈ ఘనతను తనకు తానే తీసుకోలేదు. సబ్మిటెడ్ టు హిస్ ఫాదర్ హూ సెడ్, టుడే యువర్ మై సన్ ఐ హావ్ బిగాటెన్ యు, నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అని చెప్పిన తండ్రికి లోపరుచుకున్నాడు. యు ఆర్ ఎ ప్రీస్ట్ అకార్డింగ్ టు ది ఆర్డర్ ఆఫ్ మెల్కీసెదెక్, మరియు నీవు మెల్కీసెదెక్ యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు. మెల్కీసెదెక్ వాస్ ఎ ప్రీస్ట్ హూ కేమ్ అండ్ మెట్ అబ్రహాం ఇన్ జెనెసిస్ చాప్టర్ 14. మెల్కీసెదెక్ ఒక యాజకుడు, ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహామును వచ్చి కలిశాడు. దేర్ వాస్ అనదర్ ప్రీస్ట్హుడ్ దట్ గాడ్ అపాయింటెడ్, ది ప్రీస్ట్హుడ్ ఆఫ్ లీవై ఆఫ్టర్ ది లా వాస్ గివెన్. ధర్మశాస్త్రము ఇవ్వబడిన తర్వాత దేవుడు మరి యొక్క యాజకులను నియమించాడు లేవీ క్రమంలో. బట్ మెల్కీసెదెక్ came before that. కానీ మెల్కీసెదెకు దానికంటే ముందుగా వచ్చాడు. He was not appointed by any man. ఆయన ఏ మనిషిని చేత నియమించబడలేదు. He is a priest of God. అతడు దేవుని యాజకుడై ఉన్నాడు. And he came and blessed Abraham. ఆయన వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. Protected him. ఆయన కాపాడాడు. And we read here that Jesus Christ is called a priest after that order. మరియు మనం ఇక్కడ చదువుతున్నాం యేసుక్రీస్తు ప్రభువారు కూడా మెల్కీసెదెక్ యొక్క క్రమం చొప్పునే యాజకుడై ఉన్నాడని. Then it tells us that when Jesus was on the earth, ఆ తర్వాత ఇక్కడ చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో, not just on the last day when he was in Gethsemane, కేవలం గెత్సెమనె తోటలో ఉన్న చివరి దినాన మాత్రమే కాదు, in the days of his flesh, కానీ తాను శరీరధారి అయి ఉన్న దినములలో, he offered up prayer and supplication with loud crying and tears to the one who was able to save him from death. మహా రోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడు. So that means that Jesus prayed with loud crying and tears throughout his earthly days. దాని అర్థం ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినములన్నింటిలో కూడా ఆయన మహారోదంతో కన్నీటితో ప్రార్థన చేశాడు. It says here not in the last day of his flesh but in the days of his flesh. ఆయన శరీరధారిగా ఉన్న చివరి దినానని ఇక్కడ చెప్పబడలేదు, ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో అని చెప్పబడింది. Why did he pray with loud crying and tears? Enduku ayina maha rodanamutonu kannellatonu prarthinchadu. See, prayers and tears are a sign of weakness. Prarthanalu mariyu kannellu balahinathaku gurtu. People cry because they are weak. Evaraithe balahinuluga untaro vaaru edustaru. They cry for help. Vaaru sahayam kosam edustaru. And prayer is also a cry for help. ప్రార్థన కూడా సహాయం కొరకైన ఏడుపు. We pray loudly and cry loudly when we are desperate for help. మనకు సహాయము అత్యవసరమైనప్పుడు మనం కూడా ఏడుస్తాము. Where do you see a woman desperately going and asking a governor or a chief minister, please help me? ఒక గవర్నర్ ను కాని ముఖ్యమంత్రిని కాని ఒక స్త్రీ వెళ్లి సహాయం చేయమని ఎప్పుడు అడుగుతుంది? Weeping and crying. ఏడుస్తూ మొరపెడుతూ. She must be in some desperate need. బహుశా ఆమెకు ఎంతో అత్యవసరం ఉండి ఉండవచ్చు. Don't normally see strong men crying like that. సాధారణంగా బలమైన పురుషులు ఆ విధంగా ఏడవటం మనం చూడం. But it says Jesus prayed with loud crying and tears. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు మహారోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా. What was the substance of his request? ఏమిటి ఆయన విజ్ఞాపనలోని అంశము? Father, save me from spiritual death. తండ్రి, ఆత్మీయ మరణము నుండి నన్ను రక్షించు. It can't be physical death because Jesus never prayed to be saved from physical death. అది భౌతిక సంబంధమైన మరణము కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు భౌతిక సంబంధమైన మరణం గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. Even martyrs have never prayed they should be saved from physical death. కనీసం హతసాక్షులు కూడా భౌతికమైన మరణం నుండి రక్షించమని ప్రార్థన చేయలేదు. That's one reason. And the other is, it says here his prayer was heard. అది ఒక కారణము. మరొక కారణం ఏమిటంటే ఆయన ప్రార్థన అంగీకరించబడను అని ఇక్కడ రాయబడింది. He was praying to be saved from physical death, then his prayer was not heard. ఒకవేళ ఆయన భౌతిక సంబంధమైన మరణము నుండి రక్షించమని ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థన అంగీకరింపబడి ఉండేది కాదు. There are only two types of death. కేవలం రెండు రకాల మరణాలే ఉన్నాయి, physical and spiritual. భౌతికమైనది మరియు ఆత్మీయమైనది. Obvious that Jesus prayed to be saved from spiritual death. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మీయ మరణం నుండి రక్షించమనే ప్రార్థన చేశారు. Bible says sin when it is finished brings death. బైబిల్ చెప్తుంది పాపము పరిపక్వం అయినప్పుడు మరణం తెస్తుందని. So Jesus was saying there should not even be a smell of spiritual death in me. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే ఆత్మీయ మరణపు వాసన కొద్దిగా కూడా నాలో ఉండకూడదని. I want to remain in spiritual life all the time. నేను నిరంతరం ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితంలోనే కొనసాగాలి. And for that he had to pray with loud crying and tears.
దాని కొరకు ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేయవలసి వచ్చింది. బికాస్ ద ప్రెషర్ ఆఫ్ టెంప్టేషన్ వాస్ సో స్ట్రాంగ్, ఎందుకంటే శోధన యొక్క ఒత్తిడి ఎంతో బలంగా ఉంది. ఐ బిలీవ్ దట్ జీసస్ వాస్ టెంప్టెడ్ మచ్ మోర్ దెన్ వి ఆర్. నేను నమ్మేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రవారు మనకంటే కూడా ఎంతో ఎక్కువగా శోధించబడ్డారు. ఐ కెన్ ప్రూవ్ దట్ టు యు. దాన్ని నేను మీకు రుజువు చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్, వి హూ హావ్ లివ్డ్ ఇన్ ఇండియా ఇన్ వెరీ డర్టీ సరౌండింగ్స్. ఉదాహరణకు మనము భారతదేశంలో ఎంతో మురికి ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాం. వి ఆర్ యూజ్డ్ టు ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ డర్ట్. కొంతమేరకు మురికికి మనం అలవాటు పడ్డాం. యూజ్డ్ టు కాక్రోచెస్ అండ్ లిజర్డ్స్ ఇన్ అవర్ హౌసెస్. మన ఇళ్లలో బొద్దింకలకు బల్లులకు మనం అలవాటు పడ్డాం. అండ్ వి డోంట్ గెట్ షాక్డ్ వెన్ వి సీ దట్. వాటిని మనం చూసినప్పుడు మనం ఆశ్చర్యపోము. బట్ ఇఫ్ యు సీ ఎ డర్టీ టాయిలెట్ ఇన్ ఎ బస్ స్టాండ్ ఆర్ సంథింగ్ వి మే ష్రింక్ బ్యాక్. కానీ బస్ స్టాండ్ లో కానీ మరి ఎక్కడైనా కానీ ఎంతో మురికితో ఉన్న మరుగుదొడ్లు మనం చూసినట్లయితే మనం వెనక్కి వెళ్లిపోతాం. బట్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎ స్లమ్ హూస్ లివ్డ్ డర్టీయర్ దెన్ హి వోంట్ ఈవెన్ ష్రింక్ బ్యాక్ ఫ్రమ్ దేర్. కానీ మనకంటే కూడా ఎక్కువ మురికిలో మురికివాడలో నివసించిన ఒక వ్యక్తి దాన్ని చూసినప్పుడు అతడు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోడు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ హిమ్ బట్ ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం ఫర్ us. అతనికి అది పెద్ద సమస్యగా ఉండదు, కానీ మనకైతే పెద్ద సమస్యగా ఉంటుంది. నౌ థింక్ ఆఫ్ సమ్వన్ హూ హస్ కమ్ ఫ్రమ్ సమ్ వెస్టర్న్ కంట్రీ వేర్ దే హావ్ లివ్డ్ విత్ ఎ వెరీ హై స్టాండర్డ్ ఆఫ్ హైజీన్. ఒకసారి ఆలోచించండి, పశ్చిమ దేశాల్లో నుండి ఎంతో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి జీవించిన వారు వచ్చారనుకోండి. నో పీపుల్ హావ్ నెవర్ సీన్ ఎ కాక్రోచ్ ఆర్ లిజర్డ్ ఇన్సైడ్ దేర్ హౌస్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితం అంతట్లో కూడా వారి ఇంట్లో ఒక్కసారి కూడా బొద్దింకను కానీ బల్లిని కానీ చూడని వారు. ఇమాజిన్ ఇఫ్ దే కమ్ టు వన్ ఆఫ్ అవర్ హౌసెస్ అండ్ సీ కాక్రోచెస్ అండ్ లిజర్డ్స్. ఒకసారి ఊహించుకోండి, వారు మనలో ఎవరింటికైనా వచ్చి బొద్దింకను కానీ బల్లిని కానీ చూసినప్పుడు. దే విల్ ఫైండ్ ఇట్ మోర్ డిఫికల్ట్ దెన్ us టు లివ్ దేర్. అక్కడ నివసించడానికి మనకంటే కూడా ఎక్కువగా వారు కష్టపడతారు. బికాస్ దేర్ స్టాండర్డ్ ఇస్ సో హై. ఎందుకంటే వారి ప్రమాణాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. నౌ అప్లై దట్ టు జీసస్ కమింగ్ టు దిస్ ఎర్త్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని మనం అన్వయించినట్లయితే, ఫ్రమ్ హెవెన్ పరలోకం నుండి, వి ఆర్ బోర్న్ హియర్, వి ఆర్ యూజ్డ్ టు దిస్ సిన్. మనం ఇక్కడే జన్మించాం, మనం పాపమునకు అలవాటు పడిపోయాం. వి హావ్ కమిటెడ్ సో మెనీ సిన్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ వి హావ్ బికమ్ ఫెమిలియర్ విత్ సిన్. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, పాపం అంటే మనకు అలవాటే. వి ఆర్ లైక్ పీపుల్ హూ గాట్ స్కార్పియన్స్ అండ్ స్నేక్స్ అండ్ లిజర్డ్స్ క్రాలింగ్ ఆల్ ఓవర్ అండ్ వి ఆర్ నాట్ బాదర్డ్. మనం ఎలా ఉన్నామంటే పాములు, తేళ్లు, బల్లులు అన్ని చోట్ల ప్రాకుతున్నా కూడా మనం ఏం పట్టించుకోకుండా ఉన్నాం. జీసస్ కేమ్ ఫ్రమ్ సచ్ ఎ ప్యూర్ బ్యాక్గ్రౌండ్. యేసుక్రీస్తు ప్రభువారు అంత పరిశుద్ధతను చూసి వచ్చి, స్మాల్ థాట్ ఆఫ్ సిన్ ఇస్ అ టెరబుల్ థింగ్, పాపం గురించిన చిన్న తలంపు కూడా ఎంతో భయంకరమైనది ఆయన దృష్టిలో. ఫర్ హిమ్ టెంప్టేషన్ వాజ్ మచ్ స్ట్రాంగ్. కాబట్టి ఆయనకు శోధన ఎంతో బలంగా ఉంటుంది మనకంటే కూడా ఎక్కువగా. అండ్ హి డిడ్ంట్ ఈవెన్ వాంట్ ఎ స్మెల్ ఆఫ్ ఇట్. మరియు దాని వాసన కూడా తగలకూడదని ఆయన అనుకుంటాడు. వై హి ప్రేడ్ విత్ లౌడ్ క్రైయింగ్ అండ్ టీర్స్. అందుకే ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించాడు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ హూ ప్రే విత్ క్రైయింగ్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి విముక్తి పొందుటకు కన్నీళ్లతో ప్రార్థన చేసే క్రైస్తవులు కొద్ది మంది ఉంటారు. దేర్ ఆర్ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ హూ ఈవెన్ ఆఫ్టర్ దేర్ సిన్ వీప్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్. వారు పాపం చేసిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో మరపెట్టి కన్నీళ్లు కార్చి క్షమించమని అడిగే క్రైస్తవులు కూడా కొద్ది మందే ఉంటారు. అండ్ దాట్ ఈస్ వై దేర్ ఆర్ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ హూ లివ్ ఇన్ విక్టరీ ఓవర్ సిన్. అందువల్లనే చాలా కొద్ది మంది క్రైస్తవులు జయ జీవితంలో జీవిస్తూ ఉన్నారు. సిన్స్ జీసస్ ప్రేయ్డ్ విత్ లౌడ్ క్రైయింగ్ అండ్ టీర్స్. యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించారని ఇక్కడ చెప్పబడింది. షోస్ హౌ సీరియస్ హి వాస్ నాట్ డిస్ప్లీజింగ్ ద ఫాదర్ ఇన్ ఎనీ ఏరియా. ఏ విషయాన్ని బట్టి కూడా తండ్రి అసంతృప్తి చెందకూడదనే ఉద్దేశంతో ఆయన ఎంతో తీవ్రంగా ఉన్నాడని ఇది మనకు సూచిస్తుంది. దో హీ వాస్ అ సన్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 8. ఆయన కుమారుడై ఉండి కూడా 8వ వచనంలో చెప్పబడింది. ఆల్ దోస్ టెంప్టేషన్స్ హి హాడ్ టు లెర్న్ ఒబీడియన్స్. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దట్ హీ సఫర్డ్. ఆయన పొందిన శ్రమలన్నింటి ద్వారా. జస్ట్ లైక్ ఎ పర్సన్ కమింగ్ ఫ్రమ్ ఎ హైజీనిక్ సరౌండింగ్ సఫర్స్ ఇఫ్ హి హాస్ టు లివ్ ఇన్ ఎ డర్టీ రూమ్. ఆరోగ్యకరమైన వాతావరణం మధ్యలో నుండి వచ్చిన ఒక వ్యక్తి ఒక మురికి గదిలో ఉండినట్లయితే ఎంతో శ్రమ పెట్టబడతాడు. జీసస్ సఫర్డ్ ఎ లాట్ జస్ట్ బై లివింగ్ ఆన్ దిస్ ఎర్త్. కేవలం ఈ భూమి మీద జీవించి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శ్రమ పెట్టబడ్డాడు. సిన్ వాజ్ ఆల్ ఓవర్. ఎందుకంటే అన్ని చోట్ల కూడా పాపం ఉంది. అండ్ హియర్ హీ సఫర్డ్ అండ్ హీ లెర్న్ టు ఒబే ద ఫాదర్ ఇన్ ఎవ్రీ. ఇక్కడ ఆయన శ్రమ పడి ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయత చూపించాడు. అండ్ దస్ having been made perfect means he completed his education. Avidanga ayana sampurna siddhi pondina vadai tana vidyabhyasamunu poorthi chesadu. That means he was tempted in every point and thus he completed his education. Dan ardham emtante ayana prati vishayamlonu sodinchabadi tana vidyabhyasamunu muginchadu. And he said it is finished. Samaptamayenu ani ayana cheppinappudu all temptations were finished. Samasta sodanalu anni kuda muginchabaddayi. And finally on the cross our
పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్ వాస్ ఆల్సో ఫినిష్డ్. చివరిగా సిలువలో మన పాపముల కొరకైన శిక్ష కూడా ముగించబడింది. హి హాడ్ కంప్లీటెడ్ దట్ ఎడ్యుకేషన్. ఆ విద్యాభ్యాసాన్ని ఆయన ముగించాడు. అండ్ నౌ హి హస్ బికమ్ అ ప్రొఫెసర్ ఇన్ ద సేమ్ కాలేజ్ టు టీచ్ ఒబీడియన్స్ టు అదర్ పీపుల్. కాబట్టి విధేయత అను కళాశాలలో మనకు బోధించుటకు ఆయన ఒక ప్రొఫెసర్ వలె ఉన్నాడు. One who has gone in the same way, అదే మార్గంలో వెళ్లిన ఒక వ్యక్తి, come everything, సమస్తమును జయించి, how can tell us how we can overcome? ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నాడు మనము ఏ విధంగా జయించాలని. Now he couldn't tell us that unless he had the same body like ours and was tempted like us. ఆయన మన వంటి శరీరం లేకుండా లేక మన వలె శోధించబడకుండా మనకు ఆ విధంగా చెప్పలేడు. And he says concerning this, verse 11, it's very hard to explain, but there's a lot that we want to say. But we can't say it to you because you are dull of hearing. దీని గురించి చెప్తూ 11వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. Because the time has come and you should have been teachers, but you are not teachers, you are still drinking milk. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరు ఇంకా పాలు త్రాగుతూ ఉన్నారు. Babes are those who are not accustomed, verse 13, to the word of righteousness. మరియు శిశువులు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉంటారు. 13వ వచనం, Babes are only accustomed to the word of forgiveness. శిశువులు కేవలం క్షమాపణ అను విషయంలో మాత్రమే అనుభవం కలిగి ఉంటారు. నీతియు మరియు పరిశుద్ధత కలిగిన జీవితం ఏ విధంగా జీవించాలో వారికి తెలియదు. సాలిడ్ ఫుడ్ వర్స్ 14 ఇస్ ఫర్ ద మెచ్యూర్ హూ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ హావ్ దేర్ సెన్సెస్ ట్రైన్డ్ టు డిసర్న్ గుడ్ అండ్ ఈవిల్. బలమైన ఆహారము కేవలం వయస్సు వచ్చిన వారికి మాత్రమే, వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. వి కెన్ నెవర్ బికమ్ మెచ్యూర్ ఇఫ్ వి డోంట్ హావ్ ఎ డిజైర్ టు బికమ్ మెచ్యూర్. మనం పరిపక్వత చెందాలి అనే కోరిక లేకుండా మనం ఎన్నటికీ కూడా పరిపక్వత చెందలేము. బేబ్స్ ఆర్ ఆల్సో కంపేర్డ్ ఇన్ చాప్టర్ 6 వర్స్ 1 టు దోస్ హూ లే అ ఫౌండేషన్ for a house and don't build the rest of the house. Evaraithe oka intiki punadi vesi aa tarvata intini kattaro varito polchapaddaru shishulu 6th adhyayam 1st vachanamlo. But mature people are those who build the superstructure also. Kani evaraithe migilina bhavanamunu kuda kadtaro vare paripakkata chendina varu. He says we must go beyond the elementary teaching about Christ, verse 1 of 6 chapter 6. 6th adhyayam 1st vachanamlo cheppabadindi manamu kristunu gurchina moolapadeshamulu maani munduku saagipovali. Press on to maturity. సంపూర్ణమగుటకు సాగిపోవాలి. వాట్ ఇస్ ది ఎలిమెంటరీ టీచింగ్ అబౌట్ క్రైస్ట్? క్రీస్తును గురించిన మూలోపదేశములు ఏమిటి? రిపెంటెన్స్, మారు మనస్సు, ఫెయిత్, విశ్వాసము, బాప్టిజమ్స్ ఇన్ వాటర్ అండ్ ద హోలీ స్పిరిట్, నీటి బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ దట్ ఇస్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ వరములు వచ్చినట్లుగా చేయు హస్త నిక్షేపణము, అండ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ వేర్ వి ఆర్ రేస్డ్ ఫ్రమ్ ద డెడ్, మరియు మృతుల పునరుద్ధానమును గురించిన నిత్యమైన తీర్పు. యు బిలీవ్ ఇన్ ఆల్ దిస్ వి కెన్ సే హావ్ లేడ్ ఎ ఫౌండేషన్. ఎవరైతే వీటన్నిటిని నమ్ముతారో వారు పునాది వేసుకున్నారు అని మనం చెప్పవచ్చు. బట్ బియాండ్ దిస్ వి హావ్ టు ప్రెస్ ఆన్ ద మెచ్యూరిటీ, బిల్డ్ ద సూపర్ స్ట్రక్చర్. కానీ దీనికి పైగా మనము సంపూర్ణమగుటకు సాగిపోవాలి, మిగిలిన భవనమును కూడా కట్టాలి. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఆల్ ఆఫ్ us go beyond the simple message of forgiveness of sins and the baptism in the Holy Spirit. అబట్టి మనమందరము కూడా పాప క్షమాపణ మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అను సామాన్యమైన మూల పాఠముల నుండి ఇంకా పైకి ఎదగాలి. And if we don't do this, మరియు దీన్ని మీరు చేయనట్లయితే, the danger is that we shall backslide. గొప్ప అపాయకరమైన విషయం ఏమిటంటే మనము వెనక్కి జారిపోతాము. Can't stand still in the Christian life. మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగకుండా అంతే ఉండలేము. The press on or go down. ముందుకన్నా సాగిపోతాము లేక వెనుకన్నా దిగజారిపోతాము. లైక్ ఎన్ ఏరోప్లేన్, ఒక విమానం వలె. నో, ఎన్ ఏరోప్లేన్ కాంట్ స్టాండ్ స్టిల్ ఇన్ ది స్కై. మీకు తెలుసా ఆకాశంలో విమానము కదలకుండా అంతే ఉండలేదు. ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్, ఇట్స్ కమింగ్ డౌన్. కానీ అది ముందుకు పోకుండా ఉన్నట్లయితే క్రిందకు దిగిపోతుంది. సో వి గాట్ టు ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. కాబట్టి మనము పరిపూర్ణమవుటకు ముందుకు సాగిపోవాలి. అండ్ ఇట్ సేస్ ఇన్ వర్స్ 4 ఆన్వర్డ్స్, 4వ వచనం నుండి ఇక్కడ చెప్పబడింది, ఇంపాసిబుల్ ఫర్ దోస్ హూ వర్ వన్స్ ఎన్లైటెన్డ్ అండ్ హావ్ టేస్టెడ్ ద హెవెన్లీ గిఫ్ట్ ఇఫ్ దే ఫాల్ అవే టు రెన్యూ దెమ్ అగైన్ టు రిపెంటెన్స్. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తప్పిపోయిన వారిని మారు మనసు పొందినట్లు నూతన పరచుట అసాధ్యము. It speaks about people losing their salvation. ఇక్కడ ప్రజలు తమ రక్షణను కోల్పోవటం గురించి చెప్పబడింది. These are definitely believers. వారు ఖచ్చితంగా విశ్వాసులే. They've tasted the heavenly gift. వారు పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు. Because of the Holy Spirit. పరిశుద్ధాత్మలో పాలువారయ్యారు. New Testament believers. కొత్త నిబంధన విశ్వాసులు. Tasted the word of God. దేవుని యొక్క దివ్య వాక్యమును అనుభవించారు. And then they fall away. ఆ తర్వాత వాళ్ళు తప్పిపోయారు.
Some people say believers can never follow it. కొంతమంది చెప్తారు విశ్వాసులు ఎప్పుడు తప్పిపోరని. Because they don't believe the Bible. ఎందుకంటే వారు బైబిల్ను నమ్మరు. A lot of people are being deceived by that teaching. ఆ బోధన బట్టి అనేక మంది మోసగించబడుతున్నారు. If you fall away and you remain in that condition, నీవు తప్పిపోయి అదే స్థితిలో ఉన్నట్లయితే, then it is impossible to renew you again to repentance. అప్పుడు నీవు మారు మనసు పొందినట్టు నూతన పరచబడటం అసాధ్యము. Because as long as you are in that position, you are crucifying the Son of God a second time. నీవు ఆ స్థితిలో ఉన్నంత కాలము దేవుని కుమారుని నీవు రెండోసారి సిలువ వేస్తున్నావు. Despising the forgiveness of sins which he purchased on the cross. దాని అర్థం ఏమిటంటే సిలువలో ఏ పాప క్షమాపణ అయితే నీ కొరకు కొన్నాడో దాన్ని నీవు తిరస్కరిస్తున్నావు. And you're like ground that receives the blessing or rain of God and instead of producing fruit produces thorns and thistles, verse 8. అప్పుడు నీవు ఎలా ఉంటావంటే దేవుని యొద్ద నుండి వర్షమును పొంది ఫలించే దానికి బదులు ముండ్ల తుప్పలను గచ్చ తీగలను పెరిగిన నేల వలె ఉంటావు. But he says, కానీ ఆయన చెప్తున్నాడు, I don't believe that that will happen to you. We believe better things about you in verse 9. మేము ఇలాగ చెప్పుచున్నాను మీరు ఇంతకంటే మంచి స్థితిలోనే ఉన్నారని మేము రూఢిగా నమ్ముచున్నాము. Because you have cared for God's saints and I believe that you want to please him. మీరు దేవుని పరిశుద్ధులకు ఉపచారం చేశారు మరియు మీరు ఆయన్ను సంతోష పెట్టాలని కోరుకుంటున్నారు. Then he encourages them not to be sluggish, verse 12, but to add patience to their faith in order to inherit the promise. ఆ తర్వాత ఆయన 12వ వచనంలో వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. Takes the example of Abraham. మరియు అతను అబ్రహాము యొక్క మాదిరి గురించి చెప్తూ ఉన్నాడు. God gave him a promise. దేవుడు ఆయనకి వాగ్దానాన్ని ఇచ్చాడు, బ్లెస్ యూ ఆల్ మల్టిప్లై యూ, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతను. బట్ ఇట్ టుక్ హిమ్ 25 ఇయర్స్ టు గెట్ ద సన్ త్రూ హూమ్ దట్ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్. కానీ ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా 25 సంవత్సరాల తర్వాత అతడు కుమారుని పొందాడు. పేషెంట్లీ వెయిటెడ్ వర్స్ 15. అతడు ఓర్పుతో సహించాడు 15వ వచనము. So faith was not enough, he needed patience as well. ఇక్కడ విశ్వాసం ఒక్కటుంటే సరిపోదు, ఓర్పు కూడా కావాలి. And he says God swore to him and promised. మరియు దేవుడు అతనితో ప్రమాణం చేశాడు. In the same way God has promised us also. అదే విధంగా దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. Impossible for God to lie, verse 18. దేవుడు అబద్ధం ఆడటం అసాధ్యం, 18వ వచనము. So we can have a strong encouragement. కాబట్టి మనము ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని కలిగి ఉండవచ్చు. That the God who fulfilled that promise to Abraham will fulfill the promise to us also. అబ్రహామునకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు మనకు కూడా ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చగలడు. Our hope, he says, is like an anchor that we have dropped. మన నిరీక్షణ మనం వేసిన లంగర్ వలె ఉంటుందని చెప్తున్నాడు 19వ వచనం. Inside the most holy place, inside the veil. అతి పరిశుద్ధ స్థలమునకు లోపల, తెర లోపల. Where Jesus has entered as a forerunner. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందు పరిగెత్తిన వాని వలె ప్రవేశించాడు. So let's follow his example. కాబట్టి ఆయన మాదిరిని మనం అనుసరిద్దాం. The last verse of Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం యొద్దకు వచ్చాం. Here we read that Jesus has entered within the veil as a forerunner for us. ఇక్కడ మనం చదువుతున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందు పరిగెత్తిన వాని వలె తెర లోపల ప్రవేశించాడు. The veil refers to the veil between the holy place and the most holy place in the temple. ఇక్కడ తెర అంటే ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలమునకు మరియు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న తెర. The most holy place was the place where God dwelt in Old Testament time. పాత నిబంధనల కాలంలో దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నివసిస్తూ ఉండేవాడు. No one could go there. కానీ అక్కడకు ఎవరు వెళ్లలేరు. To this veil. ఈ తెర ఉన్న కారణాన్ని బట్టి. Read in Hebrews 10 verse 20 that this veil symbolized man's flesh. హెబ్రీ 10:20లో మనం చదువుతాం, ఈ తెర అంటే మానవుని యొక్క శరీరము. That's what hindered man from fellowship with God. ఆ శరీరమే దేవునితో సహవాసం లేకుండా మానవుణ్ణి అభ్యంతరపరిచేది, అడ్డుపడేది. This flesh needs to be crucified. ఈ శరీరము సిలువ వేయబడాలి. When Jesus died on the cross, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినప్పుడు, that veil was rent in two. ఆ తెర చినిగిపోయింది. God condemned sin in the flesh. దేవుడు శరీరంలోని పాపమును తీర్పు తీర్చాడు. Read in Romans 8:3. రోమా 8:3లో మనం చదువుతాం. Veil was torn from the top to the bottom. తెర పై నుండి క్రిందకు చినిగిపోయింది. Not a work of man. ఇది మానవుడు చేసిన పని కాదు. The work of God. అది దేవుని క్రియ. God condemned sin in the flesh of Christ when he hung on the cross. క్రీస్తు సిలువలో వ్రేలాడబడినప్పుడు దేవుడు శరీరంలోని పాపమును ఖండించాడు. And that opened the way. అది మార్గమును తెరిచింది. Us to come straight so into the most holy place. మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లుగా. To meet with our Father face to face. దాని ద్వారా
మన తండ్రిని ముఖాముఖిగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా దానిలోనికి ప్రవేశించారు అని మనం చెప్పబడ్డాం. మెనీ టైటిల్స్ ఆఫ్ జీసస్ ఇన్ స్క్రిప్చర్. లేఖనములో యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో బిరుదులు ఇవ్వబడ్డాయి. ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, మార్గము సత్యము జీవము అని. హిస్ రెజరెక్షన్ అండ్ ద లైఫ్, ఆయన పునరుద్ధానమును మరియు జీవించువాడు అని. లైట్ ఆఫ్ ద వరల్డ్, లోకమునకు వెలుగని. హిస్ ద డోర్, ఆయనే ద్వారము. గుడ్ షెపర్డ్, ఆయన మంచి కాపరి. హిస్ ద సేవియర్, లార్డ్, ఆయన రక్షకుడు, ప్రభు. మోస్ట్ క్రిస్టియన్స్ నో ఆల్ దీస్ టైటిల్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న ఈ బిరుదులన్నీ కూడా అనేక మంది క్రైస్తవులకు తెలుసు. బట్ వెరీ ఫ్యూ నో దిస్ వన్, ఫోర్రన్నర్, మనకంటే ముందుగా వెళ్లిన వాడు అనే ఈ బిరుదు కొంతమంది క్రైస్తవులకే తెలుసు. అండ్ ఇఫ్ యూఆర్ బోర్న్ అగైన్, దిస్ ఇస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ ఆఫ్ జీసస్ దట్ యూ నీడ్ టు నో. మరియు నీవు క్రొత్తగా జన్మించిన వాడు అయితే నీవు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన బిరుదు ఇది. ఫోర్రన్నర్ మీన్స్ వన్ హూ ఇస్ రన్నింగ్ ఎ రేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ముందుగా పరిగెత్తువాడు అంటే నీ ముందుగా పరుగు పందెంలో పరిగెత్తేవాడు. దట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ థీమ్స్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఒక ముఖ్యమైన అంశం ఇది. దట్ జీసస్ ర్యాన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ రేస్ యు ఆర్ రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీవు ఏదైతే పరుగు పందెంలో పరిగెత్తుతున్నావో నీకంటే ముందుగా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా పరిగెత్తాడు. And so we can follow him. కాబట్టి మనం ఆయన అనుసరించవచ్చు. Like the way, తెర లోపల. ఇఫ్ వి వాక్ ద సేమ్ వే హీ వాక్, ఆయన నడుచుకున్నట్లుగానే మనం కూడా నడుచుకున్నట్లయితే. దట్ ఇస్ టేకింగ్ అప్ ద క్రాస్ అండ్ డినైయింగ్ ఔర్సెల్వ్స్. సిలువను ఎత్తుకుని మనల్ని మనం ఉపేక్షించుకుంటూ. వి కెన్ ఫెలోషిప్ విత్ ద ఫాదర్, మనం తండ్రితో సహవాసం చేయవచ్చు. ఎవ్రీ టైమ్ వి ఆర్ టెంప్టెడ్, మనం శోధించబడిన ప్రతిసారి కూడా. వి ఆర్ ఫేస్డ్ విత్ ఎ చాయిస్, మనం ఒక ఎంపికను ఎదుర్కొంటాం. యు వాంట్ టు ప్లీజ్ యువర్సెల్ఫ్, నిన్ను నీవు సంతోష పెట్టుకోవాలనుకుంటున్నావా? ఆర్ యు వాంట్ టు ప్లీజ్ గాడ్, లేక దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటున్నావా? చూస్ టు ప్లీజ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు సంతోషపరచుకోవాలనుకున్నట్లయితే. యు స్టే దిస్ సైడ్ ఆఫ్ ద వేవ్ అండ్ యూ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. నీవు తెరకు ఇటు పక్కన ఉంటావు, అప్పుడు తండ్రితో సహవాసం చేయలేవు. ఇఫ్ యూ చూస్ టు డినై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ఉపేక్షించుకున్నట్టుకు నీవు ఎంచుకున్నట్లయితే. దట్ ఈస్ వాకింగ్ ద వే జీసస్ వెంట్, అది యేసు వెళ్లిన మార్గంలో నడుచుట. యూ గో త్రూ ద వేల్ అండ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, నీవు తెరకుండా వెళ్లినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. And you know him face to face. మరియు ఆయనను ముఖాముఖిగానే వెరుగుతావు. And when you know him, you become strong. మరియు ఆయనను వెరిగినప్పుడు నీవు బలవంతుడిగా అవుతావు. So this is the way that Jesus has opened for us. మరియు యేసు ప్రభు మన కొరకై తెరచిన మార్గం ఇది. And it's called a new and living way. మరియు నూతనమైన జీవము గల మార్గంగా ఇది పిలువబడింది. Jesus is also called here a high priest after the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకునిగా యేసు ప్రభు ఇక్కడ పిలువబడ్డాడు. Chapter 7 or about that. దాని గురించి ఎక్కువగా మనం 7వ అధ్యాయంలో చదువుతాం. Melchizedek was a king and a priest. మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు. See, he was the only person in the Old Testament who was a king and a priest. Patane bandhanlo atadu maatrame raju mariyu yajakuduga unnadu. There was a law in Israel that no king could be a priest and no priest could be a king. Israel lo oka neemam undi, ye raju kuda yajakuduga undakodadu, ye yajakudu kuda rajuga undakodadu. When Saul tried to be a priest, he lost the kingdom. Saulu yajakuniga undataniki prayatninchi tana rajyamune kolipoyadu. When Uzziah tried to be a priest, King Uzziah tried to be a priest, he got leprosy. ఉజ్జియా యాజకునిగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు కుష్ఠరోగం కలిగింది. Long before the Lord, here was this man Melchizedek who was a king and a priest. ఆ చట్టానికంటే ఎంతో ముందుగా మెల్కీసెదెకు అనే వ్యక్తి రాజుగాను మరియు యాజకునిగాను ఉన్నాడు. Came and blessed Abraham. అతను వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. And he is a type of Christ. మరియు అతడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. And he says in verse 3 that he is like the son of God in the sense there's no record of his genealogy. మూడవ వచనంలో ఇక్కడ చెప్పబడింది, జీవిత కాలమునకు ఆది అయిను జీవమునకు అంతమైను లేని వాడునై ఉండి దేవుని కుమారుని పోలి అన్నాడు. You read the book of Genesis. ఆది కాండమును నీవు చదివినప్పుడు. You can see the genealogy of every single person there right up to Adam. ఆదాం వరకు కూడా ప్రతి ఒక్కరి వంశావళి మనం చదువుతాం. Every important person. ప్రతి ప్రాముఖ్యమైన వ్యక్తి యొక్క వంశావళి. But Melchizedek. కానీ మెల్కీసెదెకు. No record of his genealogy. తన వంశావళి గురించి ఏమీ రాయబడలేదు. And that is why it says there's no record of his father and mother. అందుకే ఇక్కడ చెప్పబడింది తన తల్లి గురించి కాని తండ్రి గురించి కాని ఏమీ రాయబడలేదని. That sense he's like the son of God who lived from eternity. ఆ విషయంలో అంతము లేని వానిగా దేవుని కుమారుని పోలి ఉన్నాడు. And these two priesthoods, priesthood of Melchizedek and the priesthood of Levi are contrasted in this chapter. ఈ అధ్యాయంలో మెల్కీసెదెకు యాజకత్వ క్రమము మరియు లేవి యాజకత్వ క్రమమును గురించిన వ్యత్యాసం ఇక్కడ రాయబడింది. The writer is trying to prove
that the priesthood of Melchizedek is superior to the priesthood of Levi. ఈ గ్రంథకర్త ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే మెల్కీసెదెక్ యొక్క యాజకత్వమే లేవి యాజకత్వం కంటే గొప్పది. And he's saying verse 11 that perfection could not come through the Levitical priesthood. లేవి యాజకత్వం నుండి సంపూర్ణ సిద్ధి కలగదు 11వ వచనం. And he says Jesus did not come from the tribe of Levi. మరి ఆయన చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు లేవి గోత్రం నుండి రాలేదు. Verse 14 he came from the tribe of Judah. 14వ వచనము యూదా గోత్రం నుండి ఆయన వచ్చాడు. And he says there's a complete change now in the way God selects priests. ఇప్పుడు దేవుడు యాజకులను ఏర్పరచుకునే విధానం పూర్తిగా వేరుగా ఉందని ఆయన చెప్తున్నాడు. Jesus is a priest after the order of Melchizedek. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు. We who are his disciples are junior priests of the order, after the order of Melchizedek. శిష్యులమైన మనము మెల్కీసెదెక్ క్రమం చొప్పున చిన్న యాజకులంగా ఉన్నాము. You know, many people say Melchizedek took tithes from Abraham. అనేక మంది చెప్తారు మెల్కీసెదెక్ అబ్రహాము నుండి పదవ భాగం పుచ్చుకున్నాడని. That's true, it's written here too. అది నిజమే, ఇక్కడ కూడా అది రాయబడింది. That he received tithes from Abraham. అబ్రహాము నుండి పదవ భాగం పొందాడని. In chapter 7 we read that verse 4 Abraham gave 10th of all his that he had to this man. 7వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం అబ్రహాము కలిగి ఉన్న వాటిలో 10వ వంతు అతనికి ఇచ్చినని. But the big difference between him and the tribe of Levi was లేవి గోత్రం వారికి మెల్కీసెదెకు ఉన్న గొప్ప వ్యత్యాసం ఏమిటంటే Levites asked people to give them tithes. లేవీలు ప్రజలను దశంభాగం ఇవ్వమని అడుగుతారు. It was a law. అది ఒక నియమము. Thou shalt give thy tithes to the Levites. నీ దశంభాగమును లేవీలకు ఇవ్వాలి. God commanded it. దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు. And they were there to collect it. మరియు దాన్ని సేకరించడానికి వారు ఉంటారు. They lived off that. దాన్ని బట్టే వారు జీవిస్తారు. They would not have been able to live without it. అవి లేకుండా వారు జీవించలేరు. But Melchizedek didn't need any tithe. He was a king. అని మెల్కీసెదెక్ ఎటువంటి దశంభాగం అవసరం లేదు, ఎందుకంటే ఆయన రాజు అయినాడు. And there was no law. God did not command Abraham to give a tithe. మరియు అప్పుడు ఎటువంటి ఆజ్ఞ లేదు, దేవుడు అబ్రహాముకి ఏమి ఆజ్ఞాపించలేదు దశంభాగం ఇవ్వమని. He never asked for a tithe. మరియు మెల్కీసెదెక్ దశంభాగం ఇవ్వమని కూడా అడగలేదు. It was like Abraham honoring a servant of God by giving him a gift. అబ్రహాము బహుమతి ఇవ్వటం ద్వారా దేవుని యొక్క సేవకుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. And Melchizedek received it. మెల్కీసెదెక్ దాన్ని తీసుకున్నాడు. As a servant and representative of God. దేవుని యొక్క సేవకునిగా మరియు ప్రతినిధిగా. And so there's a vast difference. కాబట్టి ఎంతో పెద్ద వ్యత్యాసం ఉంది ఇక్కడ. మెల్కీసెదెక్ క్రమం చొప్పున మరియు లేవి క్రమం చొప్పున ఉన్న యాజకులకు. ఈనాడు ఏ బోధకుడైనా ప్రజలను డబ్బులు ఇవ్వమని అడిగితే మీరు చెప్పండి ఆయన మెల్కీసెదెక్ ను వెంబడిస్తూ ఉన్నాడా లేవిని వెంబడిస్తూ ఉన్నాడా. సో క్లియర్, ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ. మెల్కీసెదెక్ ఎవరి నుండి ఏమి అడగలేదు. సో టు సే దట్ we are the priesthood of Melchizedek and to ask people for money is a contradiction. కాబట్టి నీవు మెల్కీసెదెక్ క్రమం చొప్పున ఉన్న యాజకుడు అని చెప్పి ప్రజల యొద్ద డబ్బులు అడుగుతున్నట్లయితే అది వివాదాస్పదంగా ఉంటుంది. When you ask people for money you are in the priesthood of Levi. నీవు ప్రజలను డబ్బులు ఇవ్వమని అడుగుతున్నప్పుడు నీవు లేవి క్రమం చొప్పున ఉన్న యాజకునిగా ఉన్నావు. You are an old covenant preacher not a new covenant preacher. మరియు నీవు పాత నిబంధన బోధకుడివి కొత్త నిబంధన బోధకునివి కాదు. A new covenant servant of God can receive gifts from people. ఒక కొత్త నిబంధనలో ఉన్న దేవుని సేవకుడు ప్రజల యొద్ద నుండి బహుమతులు తీసుకోవచ్చు. But the difference is this. కానీ దాని భేదం ఈ విధంగా ఉంటుంది. Like Melchizedek, he doesn't depend on those gifts. మెల్కీసెదెక్ వలె ఆ బహుమతి మీద ఆయన ఆధారపడ్డు. He does not ask for them. మరియు దాని కోసం వారిని అడగడు. So that is the difference. అదే వ్యత్యాసము. There are very few people today who live by the principle of Melchizedek. మెల్కీసెదెక్ నియమం ప్రకారం జీవించే వారు ఎంతో కొద్ది మంది ఉన్నారు ఈనాడు. Preachers ask and beg for money. They are following the tribe of Levi. Aneka mandi bodhakulu dabbu ni adugutu adukuntu untaru varu levi kramam choppuna unna yajikulaga untu unnaru. Jesus received gifts, we read in Luke chapter 8. Loka 8 lo manam chadutam Yesu Kristu prabhu varu kuda bahumanamulanu puchukunnaru. That's why Judas Iscariot had a bag of money. Anduvalane Iscariot yela daggara dabbu sanchi undi. But Jesus never asked anybody for money. Kani Yesu Kristu prabhu evarini dabbu gurinchi adagaledu. He was not of the tribe of Levi. Ayana లేవి గోత్రం చొప్పున ఉన్న యాజకుడు కాదు. Not a priesthood of Levi. ఆయన లేవి క్రమం చొప్పున ఉన్న యాజకుడు కాదు. He was a priest according to the order of Melchizedek. ఆయన మెల్కీసెదెక్ క్రమం చొప్పున ఉన్న యాజకుడు. The thing it says here. ఇక్కడ చెప్పబడిన మరొక విషయం ఏమిటంటే the priesthood of Levi was a physical thing. లేవి క్రమం చొప్పున వచ్చే యాజకత్వము భౌతిక సంబంధమైంది. 7:16 it says
ఇట్ వాజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ లా ఆఫ్ ఫిజికల్ రిక్వైర్మెంట్. 7:16 ఈ విధంగా చెప్పబడింది, ఇది శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రము నుండి వచ్చినది. దట్ మీన్స్ దట్ యు హాడ్ టు బి బోర్న్ ఇంటూ ద లెవిటికల్ ట్రైబ్ ఇన్ ఆర్డర్ టు బి ఎ ప్రీస్ట్. దాని అర్థం ఏమిటంటే యాజకునిగా ఉండటానికి అతడు లేవీ గోత్రంలో పుట్టాలి. బట్ ద ప్రీస్ట్ ఆఫ్ మెల్కీసెదెక్, కానీ మెల్కీసెదెక్ యొక్క యాజకత్వం అకార్డింగ్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇండిస్ట్రక్టబుల్ లైఫ్, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడింది. Jesus had a life that could conquer death. మరణమును జయించిన జీవమును యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు. ఫిజికల్ డెత్, భౌతిక సంబంధమైన మరణం కాదు. ఎనీ టైప్ ఆఫ్ డెత్, ఏ రకమైన మరణమైనా కూడా స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణము. ఇట్ కుడ్ కాన్కర్ డిప్రెషన్, ఆయన నిరాశ నిస్పృహలను జయించగలడు, శోధనను జయించగలడు. కాన్కర్ బిటర్నెస్, ఎంగ్జైటీ, ఎవ్రీథింగ్, ఆందోళన, చింత, నిష్ఠూరము, దేన్నైనా. ఇన్డిస్ట్రక్టబుల్ లైఫ్, ఆయన నాశనము లేని జీవమును కలిగి ఉన్నాడు. And it says here that is the basis of the priesthood of Melchizedek. Melchizedek kramam choppuna yajakatvamunaku adi pramanikamani ikkada cheppabadindi. Not physical requirements. శరీరానుసారమైన ఆజ్ఞలు కాదు. సో వెన్ పీపుల్ బికమ్ ప్రీస్ట్స్ అండ్ లీడర్స్ టుడే, ఈనాడు ప్రజలు యాజకులు మరియు నాయకులుగా ఉన్నవారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్, భౌతిక సంబంధమైన అర్హతలను బట్టి వాళ్ళు అవుతున్నారు. యు గెట్ ఎ బైబిల్ కాలేజ్ డిగ్రీ అండ్ యు బికమ్ పాస్టర్. నీవు బైబిల్ కాలేజీలో ఒక డిగ్రీ పొంది పాస్టర్ గా ఉండవచ్చు. దట్స్ ఎ ఫిజికల్ రిక్వైర్మెంట్, అది భౌతిక సంబంధమైన అర్హత. దట్స్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ లీవై, అది లేవీ యాజకత్వము. ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ మెల్కీసెదెక్ ఇస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ లైఫ్ దట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. మెల్కీసెదెక్ క్రమం చొప్పున యాజకత్వమునకు నాశనము లేని జీవమే ప్రామాణికము. నో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ దేర్, మరియు దానికి ఎటువంటి భౌతిక సంబంధమైన అర్హతలు ఉండవు. అండ్ ఇట్ గోస్ ఆన్ టు సే అబౌట్ జీసస్, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ వెళ్ళాడు ఆయన, దట్ హీస్ ఏబుల్ టు save to the uttermost, verse 25, those who draw near to God because he always lives to pray for them. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై అన్నాడు. 25వ వచనము. Here it says that Jesus prays for us day and night. ఇక్కడ చెప్పబడింది యేసుక్రీస్తు ప్రభు మన గురించి దివారాత్రములు ప్రార్థిస్తూ ఉన్నాడు. You got to put this in contrast with what we read in Revelation 12 about Satan who accuses God's people in Revelation 12 and day and night. ప్రకటన గ్రంథం 12:10 అపవాది దేవుని బిడ్డల మీద దివారాత్రములు నేరం మోపుతూ ఉంటాడు. దానితో దీన్ని పోల్చి చూడాలి. Hebrews 7:25, Revelation 12:10. Hebrews 7:25, Prakatana 12:10. See, it's like this. అది ఈ విధంగా ఉంటుంది. When there's a fault in a believer, ఒక విశ్వాసిలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు, as soon as Satan sees that, అపవాది దాన్ని చూసిన వెంటనే, he accuses that person to God. దేవుని దగ్గర ఆ వ్యక్తి మీద నేరారోపణ చేస్తాడు. That is your child. చూడు ఆ వ్యక్తిని బిడ్డ. God, that is your child. దేవా ఆ వ్యక్తిని బిడ్డ. See how he is getting angry now. చూడు ఆ వ్యక్తి ఏ విధంగా కోపడుతున్నాడు ఇప్పుడు. See how he is lusting with his eyes. చూడు ఆ వ్యక్తి ఏ విధంగా మోహపు చూపులు చూస్తున్నాడు. Jesus sees the same thing. యేసు ప్రభు కూడా అదే విషయాన్ని చూస్తాడు. He prays for that person. ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తాడు. Oh Father, ఓ తండ్రి, he's your child. ఆ వ్యక్తిని బిడ్డ. I shed my blood for him. అతని కోసం నా రక్తాన్ని చిందించాను. And help him to overcome that. ఆ వ్యక్తి ఆ పాపమును జయించుటకు సహాయపడు. You know, if you understand this, this is a great help in time of temptation. దీన్ని నీవు అర్థం చేసుకున్నట్లయితే, నీవు శోధనలో ఉన్నప్పుడు నీకు ఇది ఎంతో సహాయం చేస్తుంది. If you fall into sin, కానీ నీవు పాపంలో పడిపోయినట్లయితే, at that very moment, you know what happens? అదే క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? Satan is there accusing. అపవాది నేరారోపణ చేయటకు అక్కడే ఉంటాడు. Jesus is there interceding. కానీ యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేయడానికి ఉంటాడు అక్కడ. Recognize this really makes you take sin seriously. పాపాన్ని నిజంగా తీవ్రంగా నీవు తీసుకున్నట్లు దీన్ని తెలుసుకో. God, I don't want the devil to bring a shame to your name because of me. ప్రభువా, నన్ను బట్టి అపవాది ఎదుట నీ నామమునకు సిగ్గు కలగకూడదు. I want to honor you. నేను నిన్ను ఘనపరచాలనుకుంటున్నాను. In chapter 8, 8వ అధ్యాయంలో, we read here about how the new covenant is better than the old covenant. పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఏ విధంగా శ్రేష్టమైందో ఈ అధ్యాయంలో మనం చదువుతాం. It says in chapter 7 verse 18. 7:18 ఏ విధంగా చెప్పబడింది? The former commandment was set aside because of its weakness and uselessness. ముందుబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. It's not that the law was totally useless. ధర్మశాస్త్రం పూర్తిగా నిష్ప్రయోజనమైందని కాదు. But it says in 7:19 it could not make anyone perfect. కానీ ఇది ఎవరికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. 7:19. And that's why it was useless. అందుకే అది నిష్ప్రయోజనమైనది. It was good to
produce a good external life. బాహ్య సంబంధంగా మంచి జీవితాన్ని చేయటకు అది మంచిదే. Make anyone perfect in his conscience. కానీ ఎవరిని కూడా తమ మనస్సాక్షిలో సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు. Could not lead people to victory over sin. పాపం మీద జయమునకు ఇది నడిపించలేదు ఎవరిని. Could not lead people to partake of God's nature. దేవుని యొక్క స్వభావంలో ప్రజలు పాలు పొందినట్లుగా ఇది ఎవరిని నడిపించలేదు. And therefore it was useless. కాబట్టి అది నిష్ప్రయోజనమైనది. So in Hebrews 8, కాబట్టి హెబ్రీ 8లో it says God has made a new covenant. ఇక్కడ చెప్పబడింది దేవుడు కృత నిబంధనను చేశాడు. And Jesus is called in verse 6 of chapter 8 the mediator of a better covenant. ఇక్కడ శ్రేష్టమైన నిబంధనకు ఆయన మధ్యవర్తి అయినాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది. And then it says if the first covenant had been without fault there would be no need for a second. ఆ తర్వాత ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. I believe this is one of the most important truths that Christians in our day need to understand. నేను అనుకుంటున్నాను మన దినాల్లో ఉన్న క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన సత్యం ఇదని. God has established a new covenant with man. దేవుడు మానవునితో కృత నిబంధనను చేశాడు. He has abolished the old covenant. మరియు ఆయన పాత నిబంధనను కొట్టివేశాడు. The old covenant was struggle in your own strength to try and please God. పాత నిబంధన మనము సొంత శక్తితో ప్రయాసపడి దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటాం. న్యూ కవెనెంట్ God says I will help you to keep my commandment. కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నాడు నా ఆజ్ఞలను మీరు పాటించుటకు నేను మీకు సహాయం చేస్తాను. You know it's like supposing you have to a small child has to draw very complicated scenery. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఎంతో కష్టమైన ఒక దృశ్యాన్ని గీయాల్సినప్పుడు. And it is impossible. మరి ఆ బిడ్డ దాన్ని గీయటం అసాధ్యం. Because he can hardly even draw a man, leave alone a scenery. ఆ పిల్లవాడు ఒక మనిషి బొమ్మను కూడా గీయలేడు, ఇంకా దృశ్యాన్ని గీయటం అసాధ్యం. Supposing his father is a perfect artist. ఒకవేళ ఆ పిల్లవాని తండ్రి ఎంతో మంచి చిత్రకారుడైనట్లయితే. To his child. తండ్రి ఆ పిల్లవానితో ఈ విధంగా చెప్తాడు. Just yield your hand into mine. కేవలం నీ చెయ్యిని నా చేతికి అప్పగించుకో. ఐ విల్ డ్రా దిస్ సీనరీ. ఈ దృశ్యాన్ని నీ చేతితో నేను గీస్తాను. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యు సీ సచ్ ఎ బ్యూటిఫుల్ సీనరీ డ్రాన్ బై దిస్ లిటిల్ చైల్డ్. చివరిలో ఆ చిన్న పిల్లవాడు గీసిన ఎంతో అందమైన దృశ్యాన్ని మనం చూస్తాం. అండ్ యు ఆస్క్ దిస్ చైల్డ్ హౌ డిడ్ యు డు దిస్. ఆ పిల్లవాడిని నీవు అడిగినట్లయితే నీవు ఏ విధంగా గీసావని. ఓ హి సేస్ ఐ జస్ట్ యీల్డెడ్ మై హ్యాండ్ టు మై డాడీ అండ్ హీ డిడ్ ఇట్ ఆల్ త్రూ మీ. ఆ పిల్లవాడు ఏం చెప్తాడంటే నేను కేవలం నా చేతిని నా తండ్రి చేతికి అప్పగించాను, ఆయనే సమస్తం చేశాడు. దెన్ యు ఆస్క్ హిమ్ వెల్ హౌ ఇస్ దిస్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఇట్ కేమ్ అవుట్ బ్యాడ్. మరియు ఆ పిల్లవాడిని నీవు ఈ విధంగా అడిగినట్లయితే మరెందుకు ఈ ఒకటి రెండు చోట్ల సరిగా రాలేదని. ఓ దాట్స్ వేర్ ఐ held my hand stiff and I would not yield to my daddy too. Akkada na tandri em giyalanukunnado daniki viruddhanga nenu na chetini sariga akkada ivvaledu. I wanted to do something myself there. Akkada edo nene santanga geddam anukunnanu. In few places, in all those places the picture is spoiled. Konni pradeshallo nenu aa vidhanga chesina pradeshalannintlo kuda adrushyam paadaipindi. You know that is how it is in our life. Man jeevithamlo kuda ade vidhanga untundi. This is the new covenant. Ide krotta nibandhana. Where God holds us and makes us do his will. మరియు దేవుడు మనల్ని పట్టుకుని ఆయన చిత్తమును మనం చేయనట్లుగా చేస్తాడు. నాట్ ఆటోమేటిక్. ఏదో దాని అంతటికి అదే జరిగిపోదు. వెన్ ఐ టేక్ ఎ పెన్సిల్ అండ్ ఐ డ్రా సంథింగ్ ద పెన్సిల్ విల్ యీల్డ్ టు మీ 100%. నేను పెన్సిల్ తీసుకుని ఏదైనా ఒక బొమ్మను గీస్తున్నప్పుడు పెన్సిల్ 100% నాకు అప్పగించుకుంటుంది. But if I hold my child's hand, it may not yield to me 100%. కానీ నేను నా పిల్లవాని చేయి పట్టుకున్నప్పుడు 100% ఆ చేయి నాకు అప్పగించబడకపోవచ్చు. So that's the difference between new covenant and old. పాత నిబంధనకు మరియు కృత నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం అదే. In the old covenant, it was thou shalt not. పాత నిబంధనలో అంతా కూడా నీవు ఇది చేయాలి అది చేయకూడదు అది చేయకూడదు. In the new covenant, కృత నిబంధనలో, what does he say in Hebrews 8? ఆయన చెప్తున్నాడు హెబ్రీ 8లో. Make a new covenant, he says in verse 8. 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు నేను కృత నిబంధన చేయదును. 12 in verses 10 to 12 of Hebrews 8. మరియు హెబ్రీ 8వ అధ్యాయం 10 11 వచనాల్లో దాని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. Here there's not a single word of thou shalt or thou shalt not. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక్క మాట కూడా నీవు చేయాలి నీవు చేయకూడదని లేదు. That is the law. అది ధర్మశాస్త్రము. Here it is. ఇక్కడ I will. నేను చేయదును నేను చేయదును నేను చేయదును. నోటీస్ ఇట్ కమ్స్ 4 టైమ్స్ ఇన్ వర్స్ 10 అలోన్. గమనించండి 10వ వచనంలోనే 4 సార్లు వస్తుంది ఆ విధంగా. అండ్ అగైన్ ట్వైస్ ఇన్ వర్స్ 12. మరియు 12వ వచనంలో 2 సార్లు వస్తుంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ కవెనెంట్ అండ్ న్యూ కవెనెంట్. పాత నిబంధనకు మరియు కృత నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం అది. ఓల్డ్ కవెనెంట్ ఇస్ థౌ షాల్ థౌ షాల్ థౌ షాల్ నాట్ థౌ షాల్ నాట్.
పాత నిబంధనల అంతా కూడా నీవు చేయాలి నీవు చేయాలి నీవు చేయకూడదు నీవు చేయకూడదు. కావెనెంట్ ఇస్ గాడ్ సేస్ ఐ విల్ ఐ విల్ ఐ విల్. పాత నిబంధనలో దేవుడు చెప్తున్నాడు నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను. ఇన్ ద లా మ్యాన్ వాస్ స్ట్రగ్లింగ్ టు ట్రై అండ్ లివ్ అప్ టు గాడ్ స్టాండర్డ్. కాబట్టి ధర్మశాస్త్రము కింద దేవుని యొక్క ప్రమాణాల ప్రకారం జీవించడానికి మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈవెన్ టుడే మెనీ బిలీవర్స్ వెన్ దే రీడ్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ దే ట్రై టు కీప్ ఇట్ అండ్ దే కాంట్ కీప్ ఇట్. ఈనాడు కూడా విశ్వాసులు కొండ మీద ప్రసంగం చదివినప్పుడు దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దాన్ని పాటించలేరు. Some other commandment of Jesus. లేక యేసు క్రీస్తు ప్రభు ఇచ్చిన మరొక ఆజ్ఞను ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. You can't keep it. నువ్వు దాన్ని పాటించలేవు. You can read the New Testament and try to live according to the spirit of the Old Testament. నీవు క్రొత్త నిబంధన చదివి పాత నిబంధన ఆత్మ ప్రకారం జీవించడానికి ప్రయత్నించవచ్చు. How are we to live in the New Covenant? మరి క్రొత్త నిబంధనలో మనం ఏ విధంగా జీవించాలి? Allow God to write His law in our heart and mind. మన హృదయముల్లోనూ మనసుల్లోనూ దేవుడు తన ఆజ్ఞలను రాయటకు మనం అనుమతించాలి. I will forgive all your iniquities. మొట్టమొదట ఆయన చెప్తున్నాడు వారి దోషములన్నింటినీ నేను క్షమించదును. హెబ్రీ 8:12. And not only forgive them. కేవలం క్షమించడం మాత్రమే కాదు. Will not remember them. వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొను. In the Old Testament they used to pray, oh God, don't remember my iniquities against me. పాత నిబంధనలో ప్రజలు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ఓ దేవా నా దోషములను నాకు విరోధంగా జ్ఞాపకం చేసుకోవద్దు. There was no guarantee. Kani dani gurinchina haami emi ledu. Time sacrifices were offered, there was again a remembrance of those sins brought. Vallu ballu arpinche prati sari kuda marla vallu chesina paapalanu gnyapakam cheskuntu untaru. But now something wonderful, God says, I will not remember any of your sins. కానీ ఇక్కడ దేవుడు అద్భుతంగా చెప్తున్నాడు మీ పాపములను మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. నీవు ఒప్పుకున్న ప్రతి పాపము కూడా God says, I will not remember it anymore. నేను దాన్ని జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్తున్నాడు. Absolutely sure. నీవు ఖచ్చితంగా దాన్ని నమ్మవచ్చు. Anything that you have confessed to God, నీవు దేవుని దగ్గర ఒప్పుకున్నా ఏదైనా సరే, God will never reveal it in time or eternity to anybody. ఇప్పుడు కానీ నిత్యత్వంలో కానీ దేవుడు ఎవరికి దాన్ని బయలుపరచడు. And he does not even remember it in his relationship with you. మరియు నీతో ఉన్న సంబంధానికి ఆయన మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు దాన్ని. That is the first part of the new covenant. You got to be absolutely sure of. అది క్రొత్త నిబంధనలోని మొదటి భాగము. ఖచ్చితంగా దాన్ని మనం నమ్మాలి. The other thing, వేరే విషయం, it says in verse 11, 11వ వచనంలో చెప్పబడింది, know me as personally. మీరు నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు. That is as father. తండ్రిగా. Old Testament you couldn't know God personally. పాత నిబంధనలో వారు దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోలేరు. Go through the prophet and find out. దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవటానికి వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. Even the least person, Hebrews 8:11, can know me personally. కానీ ఇప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. 8:11. Just like we person could walk into the most holy place and see God face to face. అది అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్లి దేవుని ముఖాముఖిగా చూచినట్లుగా ఉంటుంది. All shall know me. అందరూ నన్ను తెలుసుకుందరు. The least to the greatest. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా. Second part of the new covenant. అది క్రొత్త నిబంధన యొక్క రెండవ భాగము. First is our sins blotted out. మొట్టమొదటిదేమో మన పాపములన్నీ తుడిచివేయబడ్డాయి. దేవుడు వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. సెకండ్, నోయింగ్ గాడ్ ఇస్ ఫాదర్. రెండవదేమో దేవుణ్ణి తండ్రిగా తెలుసుకునడం. థర్డ్, మూడవది ఇస్ వేర్ వర్స్ టెన్ వే గాడ్ రైట్స్ హిస్ నేచర్ into our mind and our heart. 10వ వచనంలో చెప్పబడింది దేవుడు తన స్వభావమును మన హృదయముల్లోను మనసుల్లోను రాస్తాడు. When he says I'll put my laws into their mind, I'll write them in their heart. వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయెదను. That means he will give us the desire to do his will. దాని అర్థం ఏమిటంటే ఆయన చిత్తమును మనం చేయనట్లుగా కోరికను కలగజేస్తాడు మనకు. That is putting it into our mind. మన మనసులో పెట్టడం అంటే అది desire to do God's will. దేవుని యొక్క చిత్తము చేసే కోరిక. He will give us the ability to do God's will. మరియు మనము తన చిత్తమును నెరవేర్చుటకు సామర్థ్యాన్ని కూడా దేవుడే కలుగజేస్తాడు. Writing it in our heart. అది మన హృదయముల మీద వ్రాయటం. Read in Philippians 2:13. దాన్ని మనం Philippians 2:13 చదువుతాం. God works in us. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. To will and to do his good pleasure. తన దయా సంకల్పం నెరవేరుటకై మనం ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటుకై. Old Testament some people had a desire to do God's will. పాత నిబంధనలో దేవుని చిత్తము చేయాలి అనే కోరికను కొంతమంది కలిగి ఉన్నారు. Nobody had the ability. కానీ ఎవరికి కూడా సామర్థ్యం లేదు. They could do some things on the outside. వారు కేవలం బాహ్యంగానే చేయగలరు. God who looks at the heart saw the heart was just full of sin. కానీ దేవుడు వారి హృదయముల్లో చూచినప్పుడు వారి హృదయములు పాపంతో నిండి ఉండేవి. But in the new covenant, కానీ క్రొత్త నిబంధనలో, God says, I will give you a desire and the ability to keep my will. మీరు నా చిత్తమును చేయుటకు మీకు ఇచ్చను కలిగిస్తాను మరియు దాన్ని కార్యసిద్ధి కూడా కలుగజేస్తాను.
Like he wrote on the tablets of stone. Aina banda meeda rasinatluga. Now he writes on the tablet of our mind and heart. Ippudu mana manasullonu hrudayamullonu rastunnadu. Thus he has made the old covenant obsolete, Hebrews 8:13. Aa vidhanga aina paata nibandhanannu paatadiga chesadu, Hebrews 8:13. That old covenant has now disappeared. Ippudu paata nibandhana adrushyamaipoyindi. Thus today live in the new covenant. ఈనాడు మనం కృత నిబంధనలో జీవించవలసి ఉంది. May God help. దేవుడు మీకు సహాయం చేయను గాక.